గురు పౌర్ణమి రోజున గురువును ఆశ్రయించటం, లేకపోతే గురు దర్శనం చేసుకోవటం, గురు వాక్యాన్ని శ్రవణం చేయటం అనేటువంటివి సాధకుడికి అత్యంత ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే సాధారణ సమయాల్లో వేరు, గురు పౌర్ణమి రోజు వేరు. గురు పౌర్ణమి అంటే ఒక ప్రత్యేకత. గురువు యొక్క అనుగ్రహం ప్రసరితం కావటానికి, శిష్యుడు వారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించడానికి చక్కటి రాజ బాటగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప విశిష్టమైనటువంటి ఆచారం మన భారతీయ సంస్కృతిలో ఉంది. ఏమిటంటే మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే గురు శిష్యుల యొక్క అన్యోన్యత. వేరే దేశాల్లో మాస్టర్స్ ఉంటారు, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, వేరే దేశాల్లో మాస్టర్ అంటారు కానీ గురువు అనరు. మాస్టర్ అనే పదానికి వాళ్ళు నిర్వచనం వేరే ఇచ్చిండొచ్చు, కానీ గురువు అనే పదానికి ఉన్నటువంటి నిర్వచనం వేరన్నమాట. మన గురుగీతలో చెప్తారు, గుకారస్య గుణాతీత రుకారస్య రూపవర్జితం. గు అనేటువంటి పదం లేకపోతే రు అనేటువంటి అంటే గుణములు లేనటువంటిది, రూపములు లేనటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉన్నదో లేదా ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో దానిని దర్శింపచేసేటువంటి వారు గురువు. గురువు తన గురువు ద్వారా ఆ యొక్క తత్వాన్ని అనుభూతి చెంది తత్వదర్శనం చేసుకొని తత్వానుభూతిని పొంది తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా అలాంటి దర్శనం చేయించి వాళ్ళందరికీ కూడా తత్వానుభూతిని కలిగించేటువంటి వారు గురువు. గురువు అంటే చీకటిని పోగొట్టేటువంటి వెలుగు స్వరూపం అన్నారు. చీకటి అంటే సాయంత్రం అయినప్పుడు ఉండే చీకటి కాదు, చీకటి అంటే సాయంత్రం అయిన తర్వాత వచ్చే చీకటి కాదు. మన లోపల జన్మ జన్మల నుండి అనేక జన్మల నుండి పెనవేసుకొని ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారం ఏదైతే ఉన్నదో మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని రూపుమాపి మనలో జ్ఞానజ్యోతిని వెలిగించి మనల్ను ఆ జ్ఞానం వైపు జ్ఞాన మార్గంలో అడుగులు వేసేట్లుగా చక్కటి జ్ఞానాన్ని అందించేటువంటి మహాత్ముడు సద్గురువు. అలాంటి సద్గురువు మనకి అందుబాటులో ఉండటం మన అదృష్టం. అపారమైనటువంటి జ్ఞాన అనుభవం కలిగి ఉండి విచ్చేసినటువంటి వారికి అత్యంత సులువుగా సరళమైనటువంటి భాషతో చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేట్లుగా అరటి పండు వలసి చేతిలో పెట్టినట్లుగా జ్ఞానాన్ని అందించే గురువు మనకు అందుబాటులో ఉన్నప్పుడు మరి ఇలాంటి వర్షం కాదు, ఇంతకంటే పెద్ద వర్షం వచ్చినా కానీ రావాలి అమ్మ. వచ్చినప్పుడు మాత్రమే వారి అనుగ్రహానికి మనం నోచుకోగలం. ఏమండి గురువుగారు మరి ఇవాళ గురు పౌర్ణం కదా, ఇవాళ వస్తే ఓకే అన్నాను, మరి రేపు వస్తే వారు అనుగ్రహించరాని అనొచ్చు. రేపు వర్షం వేల్చిన తర్వాత మేము ఎల్లుండి వద్దాం అనుకున్నాం, ఎల్లుండి వస్తే గురువుగారు అనుగ్రహించరాని అనొచ్చు. గురువుకి అలాంటి ఆలోచన ఉండదమ్మా, ఎప్పుడు శిష్యుడు వస్తే అప్పుడే అనుగ్రహిస్తారు, కాకపోతే అవకాశం ఉన్నప్పుడు ఈరోజు వస్తే అది విశిష్టమైనటువంటి రోజు కాబట్టి మంచిది అన్న ఉద్దేశంతో గురువుగారు సూచించారు. నెక్స్ట్ మనకి ఆషాఢ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి అంటే చాతుర్మాసం ప్రారంభిస్తారు ఆ రోజు నుంచి. ఆ రోజు నుంచి 4 నెలలు చాలామంది యోగులు కానీ సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు కానీ చాతుర్మాసం అని 4 నెలలు చేస్తారు. మన ఎల్ఐ గురువు గారు, కొత్తపాలెం గురువు గారు కూడా చాతుర్మాసం తీసుకుంటారు. ఆ లాస్ట్లో మనం కూడా వెళ్తాం. అయితే చాతుర్మాసం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి పౌర్ణమి కాబట్టి దీనికి అంత విశిష్టత కూడా చెప్పారు. ఈరోజే మన నాయనగారు చెప్పారు, వ్యాస భగవానుడు పుట్టినటువంటి రోజు, వ్యాస భగవానుడు వేదాలను సంకలనం చేయటం అనేటువంటి జరిగింది. ఈ లోకం మొత్తానికి కూడా ఒక జ్ఞానానికి పునాది వేసి ఎక్కువ మంది జ్ఞాన మార్గంలో నడవటానికి కావలసినటువంటి సాహిత్యాన్ని అందించినటువంటి మహాత్ముడు కాబట్టి వ్యాస భగవానుని గురువుగా భావించటం, వ్యాసుని కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ మహానుభావుడు పుట్టినరోజుగా పురస్కరించుకొని అలాగే అంటే వ్యాస భగవానుని ఆరాధించే విధానం ఒకటి ఉంది. అలాగే ఎవరి గురువుని వాళ్ళు ఈరోజు ఆరాధించుకోవటం, పూజించుకోవటం అనేటువంటిది విశేషమైనటువంటిదిగా మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎందుకు గురువుని ఆరాధించాలి, ఎందుకు పూజించాలి అంటే గురువు ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి మేలు మనకు చేశారు, ఎవరు ఇవ్వలేనటువంటి జ్ఞానాన్ని వారు మనకు అందించారు. ఇప్పుడు చూడండి, మనకు తల్లిదండ్రులు పక్కనే ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, మామలు అత్తలు వదినలు చాలామంది రిలేటివ్స్ ఉన్నారు. ఇంతమంది ఉన్నా కానీ ఎవరైనా కానీ ఆత్మజ్ఞానాన్ని చెప్పగలిగారా? ఎవరు చెప్పల. చుట్టాలు ఏం చేస్తారు, మనకి చుట్టం కనిపించారనుకోండి ఎంత సంపాదించావని అడుగుతారు.
ఫస్ట్ ఎలా ఉన్నామని అడుగుతారు. మీ అబ్బాయి ఎలా ఉన్నాడు, మీ అమ్మాయి ఎలా ఉంది, వాళ్ళు ఎంత సంపాదించారు, వాళ్ళు బాగున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, వీటి మీదనే కాన్సన్ట్రేషన్ తప్ప ఉపదేశం తీసుకోకపోతే అంతేగమ్మా. కనపడ్డారనుకో, లౌకికమైనటువంటి విషయాలే అడుగుతారు. కానీ మన భక్తులు ఎదురయ్యారనుకో ఏమని మాట్లాడతారు, మన పోయిన నెల 10వ తారీఖున నాయనగారు ఏం చెప్పారు, కాజాగారు ఏ తత్వం చదివారు, ఏ పాట పాడారని అనుకుంటామా అనుకోమా? అనుకుంటామని నేను అనుకుంటున్నా, మీరైతే అనుకుంటారు కమ్మా. అయ్యగారు ఏం చెప్పారని మళ్ళీ అనుకుంటాంగా, ఇంటికాడ కూడా మళ్ళీ పుస్తకం తీసి నాయనగారు ఇది ఈ తత్వానికి బోధ చెప్పారని చెప్పి మళ్ళీ ఆ తత్వం చదువుకుంటామా చదువుకోమా? చదువుకుంటాంగమ్మా. ఒకవేళ చదువుకోకపోతే ఈసారి చదువుకోండి. ఒకవేళ మీ భక్తులు ఎవరైనా కలిశారనుకోమా, ఈసారి కలవంగలోని మీరు చెప్పిన ఈ చీర ఎక్కడ కొనమని మీరు అడగకూడదు. ఏమని అడగాల, మీరు మొన్న 10వ తారీఖున గురువుగారు ఏం చెప్తే ఏమి విన్నారు, ఎంతమంది భక్తులు వచ్చారు, ఎవరు ఏమేం మాట్లాడుకున్నారంటే, ఎవరేం మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ ఇంటి విషయాలు మాట్లాడుకునే కదమ్మా. ఆశ్రమంలో మరి సాంఖ్యం గురించి మాట్లాడుకుంటున్నారా, తారకం గురించి మాట్లాడుకుంటున్నారా, మహావాక్య విచారణ గురించి మాట్లాడుకుంటున్నారా, ఎరుక నిరసన గురించి మాట్లాడుకుంటున్నారా, పరిపూర్ణానికి సంబంధించినటువంటి మాట్లాడుకుంటున్నారా, ఈ విషయాలను మనం సేకరించి వీటిని వాళ్ళకి అందజేయాలి. మన కనిపించినటువంటి వాళ్ళందరితో వీటిని పంచుకోవాలా? మన గురువు గారు చెప్పేటువంటి జ్ఞానాన్ని పంచుకోవాలి తప్ప వేరే విషయాలు మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే అమ్మా, మన భారతీయ సంస్కృతిలో చెప్పబడినటువంటి అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. ఆ మతాల వాళ్ళు ఆయా మతాలకు అనుగుణంగా అనేకమైనటువంటి సిద్ధాంతాలు చేసి ఈ లోకానికి అందించడం అనేటువంటి జరిగింది. అలా మన భారతదేశంలో చెప్పబడినటువంటి సిద్ధాంతాలలో హయ్యెస్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి అత్యంత గొప్పదైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటిది మన అచల సాంప్రదాయం, అచల పరిపూర్ణ సాంప్రదాయం. ఈ అచల పరిపూర్ణ సాంప్రదాయంలో చెప్పబడేటువంటి ఈ అచల పరిపూర్ణ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఇది మిగతా ఎక్కడా లేదు. ఇంతకంటే గొప్ప జ్ఞానం కూడా మరొకటి లేదు. ఎందుకంటే మనం చాలా మన గురువులు మన సాంప్రదాయంలో ఉన్నటువంటి పరంపరలో ఉన్నటువంటి మహాత్ములందరూ కూడా అధ్యయనం చేసి రివ్యూ చేసి విచారణ చేసి తేల్చి ఆ సారాంశాన్ని మనకు అందించారు. అర్థమైంది కమ్మా. ఇప్పుడు సాంఖ్యం, తారకం, అమనస్కం, పరిపూర్ణం ఎంత సులువుగా అందించారు. ఇదే మనకు ఒక క్రమ పద్ధతిని వారు నిర్దేశించకపోతే మనం అడవి కాచిన వెన్నెల్లాగా గుంపులో గోవిందంలాగా కొట్టుకొని తిరుగుతూ ఉంటాం. అర్థమైందమ్మా. ఒక పద్ధతి లేదు మనకు తెలియకపోతే, ఒక పద్ధతి తెలియకపోతే, జ్ఞానం అంటే తెలియకపోతే, ఒక లక్ష్యం మీద మనకు అవగాహన లేకపోతే ఎలా ఉంటుంది మన ప్రయత్నం, ఎటువైపు వెళ్తాం? అంతేకమ్మా. ఇప్పుడు మనకేంటంటే మనకు లక్ష్యాన్ని సూచించారు, ఎలా ఆ మార్గంలో ఎలా అడుగులు వేయాలో చెప్పారు, కొన్ని నియమ నిబంధనలు చెప్పారు. అంటే ఇవన్నీ చెప్పడం ద్వారా మనకి ఆ లక్ష్యం అర్థమైంది, ఆ మార్గంలో అడుగులు వేయడానికి ఒక అవకాశం అనేటువంటిది ఏర్పడింది. లేకపోతే లేదు కదా. అయితే మన సాంప్రదాయంలో గురువులకి కొన్ని ధర్మాలు చెప్పారు, శిష్యులకి కొన్ని ధర్మాలు చెప్పారు. గురువులు వాళ్ళ ధర్మాలు పాటించాలా, శిష్యులు వీళ్ళ ధర్మాలు పాటించాలా? ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించినప్పుడు మాత్రమే వాళ్ళు ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు, లేకపోతే చేరుకోరు కదా. ఓకే, భాగవత కృష్ణ దేశకుల వారు ఒక అందార్థంలో చెప్తారు, మీరు వినే ఉంటారు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు. మీరంత వారు గనుకనే చేరితి మీ పాద సేవ సిద్ధించుటకై ఏరింత వారు జగమున లేరని నా మదికి దోచే లెసగా వినోడే ఆజ్ఞకు మీరా లేదో కనుగొనోడే ఏరితే వినోమండే ఆ రీతి వినియేదా మీరానాదివండి తోరామౌయి బోధ లెసగా వినోడే ఆజ్ఞకు మీరా లేదో కనుగొనోడే మీరంతవారు గనుకనే చేరితి మీ పాద సేవ సిద్ధించుటకే ఏరింతవారు జగమున లేరని నా మదికి దోచే లెస్సాగా వినుడి. అయ్యా, ఈ ప్రపంచంలో ఈ జ్ఞానాన్ని పొందటానికి నేను ఎంతో ప్రయత్నం చేశా, ఎన్నో చోట్ల తిరిగా, ఎంతోమందిని దర్శించా. కానీ ఎంతమందిని దర్శించినా కానీ ఎక్కడా కూడా వాళ్ళు జన్మరహితం చేస్తారనే నమ్మకం నాకు కలగల. మిమ్మల్ని దర్శించిన తర్వాత,
మిమ్మల్ని మీ యొక్క రూపాన్ని దర్శించిన తర్వాత నాకు ఒక నమ్మకం ఏర్పడింది, ఒక విశ్వాసం ఏర్పడింది, నన్ను తరింపచేసేటువంటి మహాత్ముడు నాకు ఈరోజు తారసపడ్డారు, ఈ మహాత్ముని యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తే చాలు నాకు జన్మరహితమవుతుంది అనేటువంటి నమ్మకం నాకు ఏర్పడింది. అప్పుడు వారి పాదాక్రాంతున్నాయి, వారి పాద పద్మాలను ఆశ్రయించి, పరమాత్మ నేను మీరు చెప్పినటువంటి పద్ధతిగా నడుచుకుంటా, ఎందుకంటే మీరంతా వారు గనుకనే చేరితి మీ పాద సేవ సిద్ధించుడక ఏరింత వారు లేరు జగమున, లేరని నా మదికి దోచే లెస్సాగా వినడి, ఆజ్ఞకు మీరా లేదు కనుగొనండి. అయ్యా నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాగా, మీరు జ్ఞానాన్ని బోధించండి, బోధించిన తర్వాత నేను ఎలా నడుచుకోవాలో కూడా చెప్పండి. ఒకవేళ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ మీ యొక్క ఆజ్ఞను నేను మీరినట్లుగా ఉంటే అప్పుడు మీరు వచ్చి అడగండి, ఆజ్ఞకు మీరా లేదు కనుగొనండి. గురువుగారికి ఎలా తెలుస్తుంది మనం ఆజ్ఞ మీరింది మీరింది? ఆశ్రమానికి వస్తే అందరం వేదాంతమే మాట్లాడతాం, మరి ఇంటికాడ కూడా వేదాంతమే మాట్లాడతామో మాట్లాడమో తెలుస్తా? గురువుగారు తెలుస్తా? ఎవరికి తెలుస్తుంది ఎక్కువ? మనం ఇంటికాడ టీవీ చూస్తున్నామా, సినిమా చూస్తున్నామా, సీరియల్ చూస్తున్నామా, ఏం చేస్తున్నాం, ఎవరిని తిడుతున్నాం, ఎవరిని పోగొడుతున్నాం, ఇవన్నీ గురువుగారు తెలుస్తాయి. అమ్మ గురువుగారు రాడుగా, ఎవరికి తెలియాలి? ఇంట్లో వాళ్ళకి తెలియాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ అత్తగారిని అడిగితే చెప్పింది కోడల సంగతి. కోడల సంగతి ఎవరు చెప్పాలా? అత్తగారు చెప్పాలా? అత్తగారి సంగతి ఎవరు చెప్పాలా? కోడలు చెప్పాలా? ఇక మొత్తం పుట్టుబోరు ఉత్తరాలు మొత్తం చెప్పుద్దాం. అమ్మ మీ అత్తగారు చాలా మంచిది కదా అంటే చెప్పుద్దా అనమాట, ఎంత మంచిది అనేటువంటి విషయం. ఓకే, అంటే ఆజ్ఞకు మీరా లేదు కనుగొనుడి. గురువుగారు కావాలంటే మీరు వచ్చి మా అత్తగారిని ఎంక్వైరీ చేసుకోండి, మా మామగారిని ఎంక్వైరీ చేసుకోండి, మా తల్లిదండ్రులను ఎంక్వైరీ చేసుకోండి, మా కూతురు, మా అల్లుడు, మా మనవడు, మనవరాలు, కొడుకు, కోడలు ఎవరినైనా అడగండి, నా గొప్పతనం ఏంటో, నా ఆచరణ ఏంటో తెలుస్తుంది. ఓకే, అయ్యగారు ఎప్పుడన్నా వచ్చి ఎవరితోటన్నా ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళందరూ సర్టిఫై చేయాలా, పర్వాలేదు మా అమ్మ నెంబర్ వన్ అండి, అసలు టీవీ సీరియల్ పెడితే అమ్మటే బంద్ చేసి మంత్రం చదువుకుంటుందండి అని చెప్పాలా. అర్థమైందమ్మా? మంత్రం చదివే టైంలో మంత్రం ఆఫ్ చేసి సీరియల్ అస్సలు చూడదమ్మమ్మ అని ఎవరు చెప్పాలా? కోడలు చెప్పాలా? ఈ మాట ఎవరు చెప్పాలా? కోడలు చెప్పాలి. అన్నీ సీరియల్ లేదు కాదులే గురువుగారు, రెండే మా అమ్మ చూసేది. ఆ రెండింటికి పూజకు కూడా పోదు గురువుగారు, పక్కింట్లో పూజ పెట్టుకున్నా కానీ ఆ సీరియల్ టైంలో పోదు పూజకి. అంటే మనం రైట్ అన్నట్ట రాంగ్ అన్నట్ట కరెక్టే ఉన్నట్టుగా నెంబర్ వన్గా. అబ్బా రోజుకు 18 సీరియల్స్ వస్తుంటే 2 పట్టుకున్నాయి. ఓకే, అంటే ఎందుకు చెప్తున్నాను, ఏ రీతి వినమంటే ఆ రీతి వినియేదా, ఏ రీతి వినమంటే ఆ రీతి వినియేదా. మీ నాన్నత ఇవ్వండి తోరామో గురుబోధ, లెస్సగా వినుడి, ఆజ్ఞకు మీరా లేదు. ఏ రీతి వినమంటే నేను ఆ రీతిగా వింటాను, మీరు ఎలా చెప్తే నేను అలా పాటిస్తా, మీరు ఏం చెప్తే నేను అదే ఆచరిస్తా, మీరు మంత్రం చదవమంటే మంత్రం చదువుతా, ధ్యానం చదవమని చేయమంటే ధ్యానం చేస్తా, ఏది చెప్తే నేను అది చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఏ రీతి వినమంటే ఆ రీతి వినియదా. మీరు ఆనతివ్వండి, మీరు ఆజ్ఞాపించండి గురుదేవ, మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నా నేను, సిద్ధంగా ఉన్నా. ఇంకేమ్మా, వారు ఆజ్ఞాపించడానికి సిద్ధంగా ఉన్నారు కాదు, ఆజ్ఞాపించారు వారు, ఎప్పుడో ఆజ్ఞాపించారు. మనం కూడా ఆ మార్గంలోనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే మనం జీవన విధానంలో, మన యొక్క జీవన విధానంలో పొరపాట్లు జరగవని కాదమ్మా, పొరపాట్లు జరగవని కాదు, పొరపాటు జరిగినా కానీ ఆ పొరపాటును సరిదిద్దుకొని మళ్ళా ఈ మార్గంలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేసినప్పుడు మాత్రమే లక్ష్యాన్ని చేరుకున్నాం. ఇక ఎట్లా మునిగినాం కదా అని చెప్పి ఇక పొద్దాకల మునగకూడదమ్మా, మళ్ళా రివ్యూ చేసుకొని మార్పు చెందేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనం లక్ష్యాన్ని చేరుకోవాలి. మనకి రెండు పద్ధతులు చెప్తారు, ఒకటి మార్జాల కిషోర్ న్యాయం అని, రెండు మర్కట కిషోర్ న్యాయం అని చెప్తారు. ఎట్లా అంటే మార్జాల కిషోర్ న్యాయం అంటే ఇక శిష్యుడిది ఏమి ఉండదమ్మా, మొత్తం గురువుగారిదే ఉంటుంది. మార్జాలం అంటే పిల్లి, నాయనగారు చెప్పారు కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తానమ్మా, పిల్లి లాగా ఉండాలంట. ఎవరు? గురువుగారు. గురువుగారు ఎలా ఉండాలా? పిల్లిలాగా ఉండాలన్నారు. పిల్లిలాగా ఉండమంటే ఏం చేయాలంటే శిష్యుడికి ఒక క్రమ పద్ధతిగా శిక్షణ ఇవ్వటం. పిల్లిందనుకో అమ్మా,
దానికి ఏం సంబంధం లేదు. కన్న తర్వాత ఆ పిల్లలు ఏం చేయవు, అలా ఉంటాయి అన్నమాట. ఆ తల్లి వాటికి మంచి శిక్షణ ఇస్తుంది, మంచి ట్రైనింగ్ ఇస్తుంది. 4-5 ఏళ్లలో తిప్పుద్దంట, మీకు తెలిసే ఉంటుంది. 4-5 ఏళ్లలో తిప్పుద్ది ఆ పిల్లల్ని పట్టుకొని. ఎలా పట్టుకుంటుందో తెలుసా అమ్మా? పిల్లి పిల్లల్ని ఎలా పట్టుకుంటుందో తెలుసా? పిల్లి కొన్నిటిని పట్టుకుంటుంది, మీకు తెలిసే ఉంటుంది. వేటిని పట్టుకుంటుంది? ఎలకలను కూడా పట్టుకుంటుంది. పిల్లి ఎలకల్ని పట్టుకుంటుంది, తన పిల్లల్ని కూడా పట్టుకుంటుంది. కానీ ఎలుకలను పట్టుకున్న దానికి, తన పిల్లలను పట్టుకున్న దానికి డిఫరెన్స్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుందమ్మా. ఎలుకను కనుక పట్టుకుంటే అది పోయినట్టుగా కథం, కేలు కథం, అవునా? పిల్లి కనుక ఎలుకను పడితే కథం అయిపోయినాయి, అది పోయినట్టే అనమాట. అదే తన పిల్లను పట్టుకుంటే మరి వేరే వాడిందా? ఎలుకను పట్టుకోవడానికి వేరే నోరు, తన పిల్లను పట్టుకోవడానికి వేరే నోరు ఏమైనా వాడిందా? రెండింటికి వాడింది, ఒకే నోరు కదా. మరి ఎలుకను పట్టితే పోయిందేంది? మరి తన పిల్లను పట్టుకుంటే ఎంత జాగ్రత్తగా పట్టుకుంటుంది? అంత కేర్ఫుల్గా పట్టుకుంటుంది. ఓకే, అంటే ఇక్కడ గురువు తన యొక్క శిష్యునికి మాయలో పడకుండా అంత గొప్పగా శిక్షణ ఇస్తారు. పిల్లి అక్కడక్కడ తిప్పి దానికి ఎలుకను ఎలా పట్టుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా ట్రైనింగ్ ఇస్తుందో. ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ప్రాణుల్లో పిల్లిని చాలా గొప్ప ప్రాణిగా అభివర్ణించారు. ఎందుకంటే పిల్లి ఎనర్జీ వేస్ట్ అయ్యదట, అవసరమైనంత వరకే నిద్రపోయిద్దట, అవసరమైనంత వరకే శక్తిని వినియోగిస్తాడ, అనవసరంగా కొంచెం కూడా ఎనర్జీ వేస్ట్ అయ్యదట, కొంచెం కూడా ఎనర్జీ వేస్ట్ అయ్యదు. అర్థమైందమ్మా? అంటే ఇప్పుడు మనకి చెప్తారు కమ్మా, మాట్లాడితే శక్తి ఖర్చు అయింది అన్నారు. వాక్శక్తిని కోల్పోతాం, ఎక్కువ బడబడబడబడబడబడ పనికొచ్చినాయి పనికిరాని అని గంటల కొద్దీ ఉపన్యాసాలు చెబితే, అవతల వాళ్ళ చెవులు కొరికితే వాళ్ళ చెవుల్లో నుంచి రక్తం వచ్చినా కానీ వీళ్ళు మాట్లాడటం ఆపకుండా ఉండేవాళ్ళు ఉంటారు. మీరు కాదమ్మా, మీరు జ్ఞానులు, మీరు వాక్శక్తి కలిగి ఉన్నటువంటి వారు. మీరు ఇక్కడ మాట్లాడతారు, ఒక్క మాట మాట్లాడతారు, ఇంటికి పోయాక ఇంకో మాట మాట్లాడతారు, వేరే మాట్లాడతారా? మిగతా వాళ్ళలాగా గంటల గంటలు వాళ్ళ చెవులు చిల్లుబడేలాగా మాట్లాడతారమ్మా? మీరు వాంగ్మౌనం పాటిస్తారని నేను అనుకుంటున్నా, అవసరమైనంత వరకే మాట్లాడతారని నేను అనుకుంటున్నా, అవునా కాదా? అవసరానికి మించి మాట్లాడరు కమ్మా, ఎందుకంటే మనం గురు మార్గంలో ఉన్నాం కాబట్టి అవసరానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడం, అవసరమైనంత వరకు మాట్లాడాలా. అర్థమైందమ్మా? ఇంకోటి ఏంటంటే, మాట్లాడే విషయంలో అవతల వాళ్ళ సమయాన్ని ఒకవేళ మనం దుర్వినియోగం చేస్తే, వాళ్ళు పనుండి పోతున్నారు అనుకోమ్మ, వాళ్ళ పని చెడగొట్టి రా పిన్నామా కూర్చో అని చెప్పి ఉపయోగం ఉంది ఉపయోగం లేనిది ఒక గంట చెప్పినామనుకో, వాళ్ళ యొక్క విలువైనటువంటి సమయాన్ని హరించినందుకు మనకు దశవిధ పాపాల్లో పాపం, అదొక పాపం చెప్పారన్నమాట. ఎదుటి వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని దుర్వినియోగం చేయటం కూడా ఒక పాపం అన్నారు. ఓకే, పిల్లి ఎలా నడుచుకుంటుందో, తన పిల్లలకి ఎలా శిక్షణ ఇస్తుందో, గురువు కూడా తన యొక్క శిష్యులకి అలా జ్ఞానాన్ని అందిస్తారు. అర్థమైంది కమ్మా? ఇప్పుడు గురుపౌర్ణమి, నువ్వు ఇంత వర్షంలో ఇదంతా చేయాల్సిన అవసరం ఉందా నాయన గారికి? అవసరం ఉందమ్మా, మన ఇంటికి చుట్టాలను 10 మందిని పిలుస్తామని తుఫాన్లో ఏ ఇప్పుడు కుదరదు అంటాం. మరి నాయనగారు ఇంతమందిని పిలిచి ఇంత వర్షంలో ఇంత ఇబ్బంది పడుతూ మరి ఎంత ప్రయత్నం చేస్తున్నారు? ఇది మార్జాల కిషోర్ న్యాయం అంటే. ఇంకోటి ఉంటుంది కుక్కుట కిషోర న్యాయం, విన్నారమ్మా? కుక్కుట కిషోర న్యాయం. కుక్కుట కిషోర న్యాయం అంటే కోడి పిల్లలు. ఇందాక పిల్లి పిల్లలు, ఇప్పుడు కోడి పిల్లలు. కోడి ఏం చేస్తుంది? మామూలుగా ఉంటే పిల్లలు, కోడి ఎక్కడ ఉంటుందో దాని చుట్టూ అటు ఇటు తిరుగుతుంటాయి, అక్కడ గింజలు తింటుండేవి. పిల్లలు దాని చుట్టూ ఉంటాయి అన్నమాట, సర్వణస్లో కొంచెం డిస్టెన్స్లో పిల్లలు ఉంటాయి. ఎప్పుడైనా గద్ద అట్నుంచి వెళ్తున్నట్టు కొంచెం అలికిడి తగిలితే, గద్ద అటువైపుగా వెళ్తున్నట్టుగా కొంచెం అలికిడి తగిలిందనుకో, ఏం చేస్తుంది కోడి? పెద్ద శబ్దం చేస్తుంది. ఎప్పుడైతే కోడి ఆ శబ్దం చేస్తుందో అక్కడ ఉన్నటువంటి కోడి పిల్లలన్నీ దగ్గరకు వచ్చి దాన్ని పొదుకుండా దాక్కుంటాయి. ఎందుకు? గద్ద వస్తే దీనికేంటి ప్రాబ్లం? పిల్లల్ని తన్నుకొని పోతుంది, పిల్లల్ని తీసుకొని పోతుంది. అదిగో ఈ యొక్క కోడి తన పిల్లలను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుందో, గద్దవాత పడకుండా కోడి పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో, గురువు కూడా మనకు మన మాయలో పడి కొట్టుకొని పోకుండా, మాయ అనేటువంటి గద్దవాతను మనం చిక్కకుండా, మాయలో మనం కొట్టుకొని పోకుండా ఉండడం కోసం వారు ఇప్పుడు శబ్దం చేశారు కదా, అదే బోధ. ఆ బోధ చేసి మనల్ని ఆ మాయకు దూరం చేస్తారు, వారికి దగ్గర చేసుకుంటారు. మనం వారికి ఎంత దగ్గరగా ఉంటే
మాయకు అంత దూరంగా ఉంటాం. అర్థమైందమ్మా? మాయ మనకు చాలా దూరంలో ఉంటుంది. ఎప్పుడు? మనం గురువుగారికి దగ్గరగా ఉన్నప్పుడు. మనం ఏం చేయాలా? గురువుగారికి దగ్గరగా ఉండాలి. దీనికి చిన్న ఎగ్జాంపుల్, మనం చేయాల్సిన ధర్మాలు. ఇంకోటి, మర్కట కిశోర న్యాయం. విన్నారమ్మా? నాయనగారు చెప్పే ఉంటారు మర్కట కిశోర న్యాయం. మర్కట కిశోర న్యాయం అంటే కోతి పిల్ల, కోతి కోతి పిల్ల. కోతి ఉందనుకోమ్మా, నిల్చొని ఉంటుంది. కోతి పిల్ల కూడా అక్కడే ఉంటుంది. కానీ కోతి అసలు తన పిల్లను గురించి అస్సలు పట్టించుకోదు. కోతి తన పిల్లను గురించి అస్సలు పట్టించుకోదు. అది అక్కడ నిల్చొని నిల్చొని అక్కడ ఏదైనా పండు కనబడింది అనుకో, వెంటనే పరిగెత్తుతుంటుంది. అయ్యో నా పిల్ల ఎక్కడుందే, మరి దాన్ని అది నన్ను పట్టుకోవాలి కదా, దాన్ని నేను క్యారీ చేయాలి కదా, దాన్ని మోసపోవాలి కదా అనుకోదు. అర్థమైంది? పండు కనబడితే వెళ్తుంటుంది. అప్పుడు ఈ కోతి పిల్ల ఏం చేయాలి? టక్కుని దాన్ని పట్టుకోవాలి తల్లిని, లేకపోతే అది పట్టించుకోకుండా పోయింది. అందుకే కోతి పిల్ల ఏం చేస్తుందంటే నిరంతరం అవేర్నెస్తో ఉంటుంది. ఎప్పుడు తన తల్లి వెళ్తుందా, వెళ్ళే ఆ క్షణంలోనే వెళ్ళి టక్కున పట్టుకొని తల్లి వెంబడి వెళ్తుంది. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలా? నాయనగారు ఇందాక బోధ చెప్పినట్టు ఎంత దగ్గరగా ఉండాలన్నగా, మనం కూడా అలాంటి అవేర్నెస్తో ఉండాలి. వాళ్ళు చెప్పింది గట్టిగా అలా పట్టుకోవాలి. పట్టుకోమన్నారు అయ్యారు, పౌర్ణమి 10వ తారీఖు వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుంటున్నాం. మీకు తెలీదు మన అయ్యగారు నొప్పి అన్నారు, ఎందుకనుకుంటున్నారు? కాలు నొప్పి అన్నారు, చెప్పారుగా ఎవరు చెప్పారు, గట్టిగా పట్టుకోమన్నారుగా, అందుకే కాళ్ళు గట్టిగా పట్టుకున్నాం, అందుకే వారు నొప్పులు అంటున్నారు. అదే ఆ పట్టుకోమన్నది కాళ్ళ గట్టిగా పట్టుకోమన్నది కాళ్ళు కాదు కమ్మా, గురువుగారు కాళ్ళు కాదు గట్టిగా పట్టుకునేది. వారికి నొప్పి వచ్చేటు పట్టుకోవడం కాదు, గురువుగారు దానికి సంతోషించరు. గురువుగారు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఎవరు గట్టిగా పట్టుకుంటారో, వారు చెప్పినటువంటి పద్ధతిగా ఎవరు నడుచుకుంటారో వాళ్ళను చూసి సంతోషిస్తారు. అదే కనెక్షన్ పర్ఫెక్ట్గా ఉండాలి. మీకు చూసే ఉంటారు చాలా చోట్ల, మనకి ఊర్లలో కేబుల్ టీవీలు ఉంటాయి, లేక డిష్లు కానీ ఉంటాయి, బొమ్మ సరిగా రాదు. వర్షం గాలిదుమ్మ వచ్చిందనుకోమ్మా, బొమ్మ సరిగా రాదు. టీవీలో బొమ్మలు సరిగా రావు. ఏమైందని అర్థం? పైన కనెక్షన్ ఊడిందని అర్థం. యాంటీనాకి వైర్ కనెక్షన్ ఊడిందని అర్థం. అప్పుడు బొమ్మలు సరిగా రావు. కనెక్షన్ సరిగా లేకపోతే బొమ్మలు సరిగా రావు. బోతర బోతర వస్తాయన్నమాట, చుక్కలు చుక్కలు వస్తుంటాయి అన్నమాట. బొమ్మ సరిగా రాదు, వాయిస్ కూడా వినపడదు, వినబుద్ధి కాదు. ఓకే, అర్థమైందమ్మా? అప్పుడు మనం ఏం చేస్తాం? కేబుల్ ఆపరేటర్ని ఏమైనా పిలుస్తాం, ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆ ఊడిపోయినటువంటి వైర్ని గట్టిగా కనెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఊడిపోయినటువంటి వైర్ని గట్టిగా కనెక్ట్ చేస్తారో అప్పుడు పిక్చర్ క్లారిటీ వస్తుంది, వాయిస్ క్లారిటీ వస్తుంది. ఓకే, ఏం చేయాలి అప్పుడు మనం? ఏంటి అర్థం? మనం కూడా గురువుకు అంత దగ్గరగా ఉండాలా, గట్టిగా కనెక్ట్ అయి ఉండాలా. లూజ్ కనెక్షన్ ఉండకూడదు, లూజ్ కనెక్షన్ ఉండకూడదు. కనెక్షన్ ఎలా ఉండాలా? పర్ఫెక్ట్గా ఉండాలా. పర్ఫెక్ట్గా కనెక్షన్ ఉంటేనే వారు చెప్పింది చెప్పినట్టు మనకు లోపలికి వెళ్తుంది. కనెక్షన్ సరిగా లేదనుకోమ్మా, వారు ఒకటి చెబితే మనం ఇంకోటి అనుకుంటాం, వారు ఒకటి చెబితే గురువుగారు ఒకటి చెబితే మనకి ఇంకో విధంగా అర్థమైంది. అర్థమైందమ్మా? కనెక్షన్ కరెక్ట్గా ఉంటే, వారి అనుగ్రహం మన మీద ప్రసరితమైతే అప్పుడు వారు చెప్పినటువంటి భావం చెప్పింది చెప్పినట్టుగా మనకు అర్థమైంది, చెప్పింది చెప్పినట్లుగా ఆచరించేటువంటి వనరు ఏర్పడుతుంది. అర్థమైందమ్మా? ఇది మర్కట కిశోర న్యాయం అని చెప్పారు. ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పి ఇంకో, మే పెద్దలు ఉన్నారు కదా, అంటే ఆధ్యాత్మిక మార్గంలో గురువుకి శిష్యుడికి ఉండాల్సినటువంటి ఈ యొక్క అన్యోన్య సంబంధం అనేటువంటిది మామూలు విషయం కాదు, మామూలు విషయం అనేటువంటిది కాదు. జలచర కిశోర న్యాయం అని కూడా కొంతమంది చెప్తారమ్మా. జలచర కిశోర న్యాయం అంటే మీకు తెలిసే ఉంటుంది. జలచరాలంటే ఎక్కడుంటాయి, ఐడియా ఉందికమ్మా? జలచరాలంటే ఎక్కడుంటాయి? నీళ్ళల్లో ఉంటాయి. నీళ్ళల్లో బ్రతికేటువంటి ప్రాణుల్ని జలచరాలు అంటారు. నీళ్ళలో బ్రతికేటువంటి ప్రాణులను జలచరాలు. ఈ సబ్బు ఉదాహరణకి చేపలే అనుకోండి. మీరు 4 చేపలు కొన్ని తొట్టిలో వేసి ఉంచారనుకోండి ఒకళ్ళు. మీరు ఆ నీళ్ళలో ఉన్నటువంటి ఆ తొట్టిలో ఉన్నటువంటి చేపను తీసి బయటేశారనుకోండి, అది సంతోషంతో డ్యాన్స్ చేసేది కదా అమ్మా. నీళ్ళల్లో ఉన్న చేపను తీసి బయటేశారనుకోమ్మా, బయటేస్తే అటీడు ఊగుతుంటుంది, అది సంతోషంతో చేసే డ్యాన్సేనా? కాదు కదా. ఎప్పుడైతే
అది ఒక జలచరం, ఒక చేప నీళ్లకు దూరం అయితే విలవిలా కొట్టుకుంటున్నది, డ్యాన్స్ చేయడం కాదు అది, సంతోషంతో చేసే డ్యాన్స్ కాదు అది, విలవిలా కొట్టుకుంటుందని అర్థం. అర్థమైందమ్మా? నీళ్లకు దూరమైనటువంటి ఒక జలచరం ఎలా గిలగిలా కొట్టుకుంటుందో, ఒక గురువు యొక్క స్పర్శకు, గురువు యొక్క వాకుకి, గురువు యొక్క జ్ఞానానికి, గురువుకి దూరమైనటువంటి శిష్యుడు అలా విలపించగలగటం, అది శిష్యుడి లక్షణం. అర్థమైందమ్మా? శిష్యుడు ఎలా ఉండాలి అంటే గురువు దూరమైనటువంటి క్షణంలో అలా విలపించగలగాలి, విలపించే స్థితి ఏర్పడాలి. గురువు గారా, మేము హైదరాబాద్ పోతున్నాం, బెంగళూరులో ఉంటున్నామయ్యా, గురువుగారు కలవట్లా, ఏం చేస్తాం అంటే, గురువుగారు కలవకపోయినా పట్టించుకోవను, అంటే నీ జ్ఞానం ఎట్లుంది, గురువుగారి మీద నీ ఆసక్తి ఏది, గురువుగారి ఎందు నీ భక్తి ఏది, గురువుగారి ఎందు నీ తప్పనేది. గురువు దూరమైనటువంటి సశిష్యుడు, అర్థమైందమ్మా? సద్గురువు దూరమైనటువంటి సశిష్యుడు యొక్క తప్పన ఎలా ఉంటుంది అంటే, నీళ్లలో ఉన్నటువంటి ఒక జలచరం ఒడ్డున పడినప్పుడు ఎంత గిలగిలా కొట్టుకుంటుందో ఆ శిష్యుడు కూడా అంతగా తప్పిస్తాడు. మీరు బ్రహ్మంగారు నాటకం కానీ సినిమా కానీ చూస్తే అర్థమైద్ది అన్నమాట. బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్ళేటువంటి చివరి క్షణంలో సిద్ధయ్య గారిని పూలకు తెమ్మని, పూలు తీస్తారమ్మని పంపిస్తారనమాట. సిద్ధయ్య గారు పూలకు వెళ్తారు. పూలకు వెళ్తే ఒకటే వర్షం, వాగులు, చెరువులు అన్నీ పొంగి పొరులుతూ ఉంటాయి. మళ్ళీ గురువు దగ్గరకు రావడానికే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఎంత తపన పడతాడు? అర్థమైందమ్మా? అదిగో శిష్యుడు అలా తప్పించాలి. ఒక జలచరం నీళ్లకు దూరమైతే ఎలా తప్పిస్తుందో ఒక సశిష్యుడు సద్గురువుకి, గురువాక్యానికి దూరమైనప్పుడు అంతగా తప్పిస్తాడు. ఎందుకండి గురువుగారు దూరమైతే అంత తప్పించడం? ఈ లోకంలో తనను తరింపచేసేటువంటిది సద్గురు ఒక్కరు మాత్రమే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరు కూడా తనను తరింపచేయలేరు. ఒక్క శ్లోకం అమ్మ గుర్తు చేస్తా మీకు. త్వం పితా త్వం చ మే మాత స్వబంధో స్వచ్ఛ దేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. చదువుతామమ్మా, రోజు చదువుతున్నాగా, ఉదయం సాయంత్రం చదువుతున్నాగా. ప్రార్థన చేసేప్పుడు ఏమేమంటారు? త్వం పితా త్వం చ మే మాత స్వబంధో స్వచ్ఛ దేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. అర్థమైనా? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, మీ చూడండి, తల్లిదండ్రులైనా కానీ, అక్క చెల్లెళ్ళైనా, అన్నదమ్ములైనా కానీ, అత్తగారోళ్ళైనా, మామగారోళ్ళైనా, బామ్మరిదైనా, బావైనా, ఎవరైనా కానీ కనపడితే ఎంత సంపాదించావని అడుగుతారు. అర్థమైందమ్మా? సంసారం మీద భ్రాంతిని పెంచేవాళ్ళే. ఏమి నగలు కొనుక్కున్నావు, వడ్డాణం కొనుక్కున్నవా, నెక్లెస్ కొనుక్కున్నవా, స్వాతిహారం కొనుక్కున్నవా, ఎన్ని ప్లాట్లు కొన్నావు, ఇవే అడుగుతారు తప్ప నీకు మోక్షం వచ్చిందా, జన్మరహితం అయిందా, ఏదో గురువుగారిని చేరామంట, ఖమ్మంలో అచల గురువు గారు ఉన్నారు కదా, అచల సద్గురు సార్వభౌములైనటువంటి అచలానంద శ్రీ షేక్ మహమ్మద్ అబ్బాస్ రాజయోగి గారి దగ్గర చేరినవంట కదా, చేరి 12 ఏళ్ళు అయిందని మొన్న పోయినసారి చెప్పినావు కదా, 12 ఏళ్లకు బోధ పూర్తయిందా నీకు అని అడిగిన చుట్టం కనపడ్డమ్మ. ఏ చుట్టమైనా కానీ నీకు జన్మరహితమైందా, వారు చెప్పిన సాంఖ్యం వంటబట్టిందా, తారకం వంటబట్టిందా, అమనస్కం వంటబట్టిందా, మహావాక్యాలు వంటబడ్డాయా, పరిపూర్ణం అర్థమైందా, వారు చేసినటువంటి సంజ్ఞ, వారు చేసిన సూచన నీకు అర్థమైందా అని చెప్పి అడిగే చుట్టం కనపడ్డమ్మా. సంసార ప్రీతి భంగాయ అంటే మిగతా వాళ్ళందరూ సంసారం మీద ప్రీతిని పెంచారు, సంసారం మీద ప్రీతిని పెంచారు, కానీ సద్గురువు సంసార ప్రీతి, సంసారం మీద మనకున్నటువంటి వ్యామోహాన్ని, ప్రీతిని తగ్గించారు, భంగం చేశారు. ఎందుకండి గురువుగారు ఇట్టు చేశారు? అంతకుముందు మాకు నగల మీద బాగుండేది, అసలు వడ్డాణం కొనాలని ఎంత తపనుండేది, నెక్లెస్ కొనాలని ఒక్కటే తపన, రూపాయి పోగు చేసి అక్కడ బంగారం ఇక్కడ బంగారం జాకరించి 100 గ్రాములు తయారు చేసే ఒక నెక్లెస్ అని వడ్డాణం కొను. ఈ బోధ అంటే, గురువుగారు బోధ అంటే వచ్చిన తర్వాత ఎంత పోయిందండి? ఇప్పుడు వడ్డాణం వేసుకోవాలని లేదు, నెక్లెస్ వేసుకోవాలని లేదు, గాజులు వేసుకోవాలని ఏమీ లేదు. ఇప్పుడు పేరంలేళ్ళు కూడా రాయట్లా, పౌడర్ కూడా వేసుకోవట్లా, గురువుగారు ఆశ్రమానికి బోధ అంటే చాలు, అట్నే లేసి వస్తున్నాం అది చెప్పిండు ఆ గురువుగారు. బంగారం వేసుకోవద్దన్నడా, బంగారం కొనుక్కోవద్దన్నారా, ఇల్లులు కొనుక్కోవద్దన్నారా, ప్లాట్లు కొనుక్కోవద్దన్నారా, అదేంటండి మరి సంసార ప్రీతి బంగారం అన్నారుగా. అందుకే నేను ఇంటికి కూడా పోవట్లా, ఇప్పుడు నేను ఇంటికి కూడా పోవట్లా, గురువుగారు సంసారం వద్దన్నారుగా. అదే గురువుగారు చెప్పింది, ఏ సంసారం వద్దన్నారు,
బాకీ సంసారం వద్దన్నారా? మనం గృహస్థులం, ఒక గృహస్థు ఎలాంటి ధర్మాలు పాటించాలా? అవన్నీ పాటించాలా? ఇంద్రియాలు మనస్సుతో చేసే సంసారం, అంతర్ సంసారం ఏదైతే ఉన్నదో అది పోవాలా? అనాది సంసారం ఏదైతే ఉన్నదో అది పోవాలని చెప్పారు. వాటి మీద అర్థమైన మనస్సుకి ఇంద్రియాల యొక్క విషయాల మీద ఉన్న వ్యామోహం ఏదే ఉందో అది తగ్గాల. అర్థమైందమ్మా? ఇంకోటి యదృచ్ఛ లాభ సంతుష్టం అన్నారు. యాదృచ్ఛికంగా ప్రాప్తించినటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని కర్తృత్వ రహితంగా అనుభవించాలి అని చెప్పి వారు సూచించడం అనేటువంటి జరిగింది. కాబట్టి మనందరం కూడా వారు చెప్పినటువంటి పద్ధతిగా ఈ మార్గంలో అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేసినట్లయితే లక్ష్యాన్ని మనం చేరుకుంటాం. మనం మనకున్నటువంటి ధర్మాన్ని మనం పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారికి అర్పణ చేయబడాల, వారికి సర్వాన్ని మనం అర్పణ చేయబడాల. అర్పించిన తర్వాత మళ్ళీ అడుగుతామా? మీ ఇచ్చారంటగా పోయినసారి వచ్చినప్పుడు ఉపదేశం తీసుకున్నప్పుడు ఇచ్చారమ్మా? తను మన ధనములు గురు నకు వినయంబు గదాన పోసి వేట్క గురునిచే అనువైన బోధవడసిన ఘనమతి మంతునకు సాటి గల్లాదాయే భువేనే. చదువుకున్నాంగమ్మా, గురువుగారికి ఏమేమి ఇవ్వాలా? తనువు, మనసు, ధనం. ఒక కావనదంట, నేను గురువుగారు డబ్బులు అయితే ఇన్నాయా? నేనైతే గురువు కావాలంటే ఏది ఇమ్మని డబ్బులు నా దగ్గర కొన్ని ఉన్నాయి. నేను మొత్తం కష్టపడితే 12 వచ్చింది. నేను అయ్యే తీయను, డబ్బులు తప్ప ఏదైనా ఇస్తాను. అదే గురువుగారు చెప్పింది ఈ డబ్బులా? మనకు బంధాన్ని కలిగించేటువంటి పదార్థాలు, వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమ్మన్నారు. తనువు అంటే స్థూల శరీరం, మనసు అంటే సూక్ష్మ శరీరం, ధనము అంటే కారణ శరీరం. కారణ శరీరాన్ని ఇమ్మన్నారు కానీ డబ్బులు కాదు. డబ్బులు ఎందుకు గురువుగారు? డబ్బులు ఏం చేసుకుంటాడు? వారుకున్నాయో వారు గురువుగారికి ఇచ్చేశారు. అవునా? ఇవ్వటం అంటే వారు చెప్పినటువంటి పద్ధతిగా వీటిని వినియోగించాలి అంతే తప్ప ఈ దీని దిశపై అక్కడ ఉంచాలని కాదు, ఆశ్రమానికి తీసుకురావాలని కాదు. ఒక మాట అన్నాం కాబట్టి తనువు అంటే ఎవరిది అమ్మ? శరీరం అంటే ఎవరిది? గురువుగారికి ఇచ్చినవా లేదా? ఇచ్చినవా లేదా? ఇప్పుడు ఈ శరీరం ఎవరిది? మందే గురువుగారిదే? గట్టి చెప్పండి అమ్మా, గురువుగారి దగ్గర. మరి గురువుగారి శరీరాన్ని, గురుపవనాన్ని గురువుగారి దగ్గర తీసుకురావడానికి మీకేంటి అభ్యంతరం? ఈ శరీరం ఎవరిది? గురువుగారిది. మరి గురువుగారి శరీరాన్ని గురువుగారి దగ్గర తీసుకురావడానికి మీకేంటి అభ్యంతరం? మీది కాదు కదా. చెబితే మాత్రం జలుబు చేస్తే గురువుగారా? జ్వరం తగిలిందనుకో గురువుగారు ట్యాబ్లెట్ ఎత్తరా? మేమే వేసుకోవాల్సింది అంటారా? అంటే శరీరాన్ని గురువుగారికి అర్పించడం అంటే ఇలానిగా చెప్పింది. వారు చెప్పింది అంటే వారు చెప్పినటువంటి పద్ధతిగా ఈ శరీరాన్ని, ఇంద్రియాలను, మనస్సును వారు చెప్పినటువంటి మార్గంలో వినియోగించాలని అర్థం. అంతేగమ్మా. కాబట్టి సర్వస్య శరణాగతి నుండి వారు చెప్పినటువంటి పద్ధతిగా ఈ మార్గంలో మన యొక్క జీవితాన్ని అనుసంధానం చేసి వినియోగించి ఆచరించి ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికోసం వారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా మనందరిపై ప్రసరించాలని చెప్పి వారికి అనంత కోటి నమస్కారాలు సమర్పిస్తూ సెలవు. దయతల సద్గురు ప్రమహారాజు కూర్చుని జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.